ఈరోజు నా సొంత గ్రామమైన పిండేల గ్రామంలో టీడీపీ వాళ్ళు వేధింపులు ఎలా ఉన్నాయంటే పార్టీలో ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళని తీసుకురావడం వాళ్ళని చిత్రహింసలు పెట్టడం ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కి పిలవడం వారంలో 7 రోజులు ఉంటే 7 రోజులు కూడా వాళ్ళని పిలిపిచ్చి మార్నింగ్ నుంచి నైట్ 9-10 దాకా కూర్చోబెట్టి వాళ్ళకి చిత్రహింసలు పెట్టడం ఎవరు పార్టీలో యాక్టివేట్ లేక యాక్టివ్ లేకుండా ఒక కంకణం కట్టుకున్నట్టున్నారు పెండేల గ్రామంలో వైసీపీని అంతం చేద్దాం నందిగా నియోజకవర్గంలో కంచికిచర్ల మండలంలో అందర్ని ఇబ్బంది పెడితే వీళ్ళు ముందుకు రారు ఈ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలు బయటపెట్టాలని అందర్ని ఇబ్బంది పెడుతున్నారు అలాగే ముఖ్యంగా కంచికిచర్ల మండలంలో కంచికిచర్ల పోలీస్ స్టేషన్లో అయితే ప్రతి ఒక్కళ్ళని పిలవటం చిన్న పోస్టుకి మేమేమైనా ఫంక్షన్కి వెళ్ళి ఫోటోలు పెట్టుకుంటే ఆ ఫోటోలు కూడా పెట్టొద్దు మీరు ఓడిపోయారు కాబట్టి మీరు అందరూ మూసుకొని ఉండాలని ఆ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి మమ్మల్ని నానా చిత్రహింసలు పెడుతున్నారు కనుక మేము ఈరోజు ఎమ్మెల్సీ గారిని తీసుకొని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చాం పార్టీ మాకు చాలా భరోసా ఇచ్చింది రేపు రాబోయే రోజుల్లో ఏది జరిగినా ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్లి పార్టీ దృష్టికి తీసుకెళ్లి మేము గట్టిగా పోరాడతాం మీరేదో ఇబ్బంది పెడతారా ఇబ్బంది పెట్టినంత మాత్రాన మేము వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలేసి కానీ జగన్ గారిని వదిలేసి కానీ ఎక్కడ తగ్గము మేము నీతిగా నిజాయితీగా పోరాడుతున్నాం మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క కార్యకర్తని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే మా నాయకుడు సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఏంటంటే పార్టీలు చూడం కులం చూడం మతం చూడం అని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే పరిపాలన ఈ రాష్ట్రాన్ని అందించారో మా గ్రామంలో మా మండలంలో నందిగామ నియోజకవర్గంలో కూడా అదే విధంగా జరిగింది కానీ మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో ఈ టీడీపీ నాయకులు మరి ఎట్లా గెలిచారో నాకైతే తెలియదు కానీ నిజంగా గెలిస్తే ప్రజల సపోర్ట్ తో గెలిస్తే ఇలా అరాచకాలు చేయరు ఎదుటి వాళ్ళని భయపెట్టరు మీకు అంత సపోర్ట్ ఉంది కదా మీకు అన్ని సీట్లు వచ్చినాయి కదా మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తని చూసి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారో నాకైతే తెలియట్లేదు రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా పోట్లాడతాం ఎక్కడ తగ్గము మేము మాకు ఇబ్బంది పడినా మేము ఇబ్బందులు ఎదుర్కోవడానికి మేము చూస్తున్నాం సిద్ధంగా ఉన్నాం గవర్నమెంట్ అనేది ప్రతి 5 సంవత్సరాలకి మారిద్ది గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి కానీ మీరు ఈ విధంగా ఇబ్బంది పెడితే రేపు కార్యకర్తలు ఒకవేళ ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే తెలుసుకోండి నిన్న కాక మొన్న డిప్యూటీ సీఎం గారు పిఠాపురంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు పనిచేయట్లేదని బాధపడ్డారు సార్ మీ పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారు ఆడపిల్ల మీద అరాచకం జరిగితే రేపులు జరిగితే పనిచేయట్లేదేమో కానీ మీ టీడీపీ కార్యకర్తల మాటలు విని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడానికి ముందంజలో ఉన్నారు